బాంబే హైవే పేరు అన్న త్రిపులార్కు 30 మినిట్స్ ప్రయాణ సమీపంలో సంగారెడ్డి సదాశివపేట జహీరాబాద్ బీదర్ సిటీస్కు దగ్గరలో 12,000 ఎకరాలలో 1500 పరిశ్రమలతో 2 లాక్స్ ఎంప్లాయ్మెంట్తో రాబోతున్న నిమ్స్కు చేరువలో సెలబ్రిటీ గ్రూప్ డెవలప్ చేసిన నివాస స్థలాలపై అతి తక్కువ పెట్టుబడి కొద్ది కాలంలోనే అధిక రాబడి వివరాలకు 8498010609. వేకప్ ఇండియా .tv ప్రేక్షకులు నమస్కారం. కేంద్ర ప్రభుత్వ పథకాలు, కామన్ మ్యాన్కు వరాలు, ముసలోడికి దసరా పండగ, ఇది మనందరికీ తెలిసిన అతిపెద్ద సామెత. ఈ సామెతకు నాణ్యానికి మరో కోణంలా ఈ సామెతకున్న మరో కోణాన్ని చూద్దాం. ముసలాడికి దసరా పండగ ఎప్పుడు ఎలా అని ఆలోచిస్తే ఏ మనిషికైనా ముఖ్య అవసరాలు కూడు, గూడు, గుడ్డ, ఆరోగ్యాన్ని కాపాడే మందులు. ఈ అవసరాలకు వృద్ధులు ఎవ్వరైనా సరే ఇతర కుటుంబ సభ్యులపై ఆధారపడకుండా నెల నెల నగదు రూపంలో కొంత మొత్తాన్ని పొంది ప్రతి వృద్ధుడు గౌరవంగా జీవించాలనే ఆశయంతో మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం అటల్ పెన్షన్ యోజన. ఈ పథకం కింద బీమా పాలసీ తీసుకుంటే 60 సంవత్సరాల వయసు నుండి నెల నెల 1,000 రూపాయల నుండి 5,000 రూపాయల వరకు ఆదాయంగా పొందవచ్చు వృద్ధులు. ఈ పథకానికి అర్హతలు ఏంటంటే బ్యాంక్ పొదుపు ఖాతా కలిగిన ప్రతి ఒక్కరూ ఈ పథకంలో చేరవచ్చు. 18 సంవత్సరాల నుండి 40 సంవత్సరాల వయసు కలిగిన ప్రతి ఒక్కరూ ఈ పథకానికి అర్హులే. గత ఎన్పిఎస్ లైట్ పథకంలోని పాలసీదారులు కూడా ఈ పథకంలో చేరవచ్చు. ఖాతాని ప్రారంభించే విధానం కొరకు బ్యాంకు ప్రతినిధి లేదా బ్యాంకు మిత్రను కలిసి సంబంధిత రిజిస్ట్రేషన్ ఫారమును పూర్తి చేయాలి. ఫారంలో అడిగిన అన్ని వివరాలు తప్పనిసరిగా తెలియచేయాలి. మొబైల్ నెంబర్, ఆధార్ నెంబర్తో సహా అన్ని వివరాలను తెలియచేయాల్సి ఉంటుంది. వయసును బట్టి నెల నెల ఎంత నెలసరి వాయిదా కట్టాలో బ్యాంకు నిర్ధారిస్తుంది. ఇంతకుముందు బ్యాంక్ ఖాతా లేనట్లయితే ఇప్పుడు కొత్తగా బ్యాంక్ ఖాతాతో పాటు అటల్ పెన్షన్ యోజన లబ్ధిదారుడుగా కూడా చేరవచ్చు. బ్యాంకు ఖాతా ప్రారంభించేటప్పుడు కేవైసీ నిబంధనలను పూర్తిగా అనుసరించాలి. మీరు డిపాజిట్ చేసిన మొత్తంలో నుండి లేదా మీ పొదుపు ఖాతాలో నుండి మీ నెలసరి వాయిదాని తీసుకునే అధికారం బ్యాంకు వారికి కల్పించాలి. మీ బ్యాంకు ఖాతాలో నెలసరి వాయిదా చెల్లింపుకు అవసరమైన మొత్తం లేకుంటే అపరాధ రుసుముతో కలిపి బ్యాంకు లబ్ధిదారుల నుండి వసూలు చేస్తుంది. ఖాతాదారుల నుండి నెలసరి వాయిదాలు వసూలు చేయడానికి 24 నెలల సమయం లబ్ధిదారులకు బ్యాంకు ఇస్తుంది. ఖాతాదారుడు పాలసీ తీసుకునేటప్పుడు ఫారంలో తప్పనిసరిగా నామినీ పేరును ప్రతిపాదించాలి. పాలసీదారుడు ఒకవేళ మరణిస్తే పింఛన్ జీవిత భాగస్వామికి ఇస్తారు. ఇద్దరూ చనిపోయినట్లయితే పింఛన్ నిధిని నామినీకి ఇస్తారు. లబ్ధిదారునికి 60 సంవత్సరాల వయసు నుండి మొదలుపెట్టి అతను ఆమె తదనంతరం వారి జీవిత భాగస్వామికి నిర్దిష్ట మొత్తాన్ని పెన్షన్గా ఇస్తారు. జీవిత భాగస్వామి మరణానంతరం వారి నామినీకి 170,000 రూపాయల నుండి 850,000 రూపాయల వరకు లబ్ధి చేకూరుతుంది. కనీస పెన్షన్ ప్రయోజనానికి కేంద్ర ప్రభుత్వం గ్యారంటీ ఇస్తుంది. నెలవారీ చెల్లించవలసిన సొమ్ము, లబ్ధిదారుని వయసు మరియు ఎంచుకున్న పెన్షన్ పథకంపై సొమ్ము ఆధారపడి ఉంటుంది. కాంట్రిబ్యూషన్ సొమ్ము ఖాతాదారుల పొదుపు ఖాతా నుండి బ్యాంకు ద్వారా ఆటోమేటిక్గా డెబిట్ అయ్యే సదుపాయం తీసుకోబడుతుంది. ఏ వ్యక్తి అయినా కేవలం ఒక్క పొదుపు ఖాతా ద్వారా మాత్రమే ఈ పథకాన్ని పొందగలరు. భారతీయులందరూ ఊతకర్రలతో కాకుండా ఆత్మగౌరవంతో జీవించాలనే సదాశయంతో తీసుకువచ్చిన ఈ అటల్ పెన్షన్ యోజన పథకం ముందు ముందు తాతలకి, అవ్వలకి ఎంతో ప్రయోజనకరం. ఈ పథకం రాష్ట్ర ప్రభుత్వ భిక్ష కాదు, ప్రజల హక్కు, ప్రజల ఆత్మాభిమానాన్ని పరిరక్షించే ప్రక్రియలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన మానవీయ పథకం అటల్ పెన్షన్ యోజన. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నమస్తే.